పాదయాత్ర చేస్తున్నాం. ఓటు యాత్రలో భాగంగా నేను సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ నుంచి పద్మారావు గౌడ్ బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బీజేపీ నుంచి సారంగపాణి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆనంద్ కుమార్ పోటీ చేస్తున్నారు. మరి ఎవరికి ఎడ్జ్ ఇవ్వబోతున్నారు సికింద్రాబాద్ నియోజకవర్గం ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం పబ్లిక్లోకి వెళ్దాం. వాళ్ళ మాటల్లో అసలు ఇలా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎవరికి ఓటేస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఈసారి ఎవరికి ఇస్తారు ఓటు? అంటే ఎవరికి వేస్తారంటే ఇక అది చూద్దాం. ఆ మూమెంట్ని బట్టి ఎవరికి వేయాలని అయింది. ఎందుకంటే మాకేం తెలిసి మేము డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినాం. అది అప్లై ఇప్పుడు కాదు, 2018లో అప్లై చేసినాం. ఇప్పటి వరకు మాకు రాలే. అయినా కానీ మా తర్వాత చేసిన వాళ్ళకి చాలామందికి వచ్చినాయి. ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. మాకైతే రాలే. అయితే మాకు 2 సార్లు ఫోన్ వచ్చింది, మీరు వచ్చి ఇక్కడ చెక్ చేసుకోండి అది ఇదని. పోయినాం, చెక్ చేసుకుంటే వాళ్ళు ఏమంటున్నారు సార్, లైన్లో ఉంది, మీది వస్తుంది అంటున్నారు. తర్వాత అందరు కొంతమందికి వచ్చినాయి, మాకైతే రాలే. మా బాధ అదే. ఎందుకంటే తెలుసు, వాళ్ళతోటి పాటు మేము కూడా చేసినాం అప్లై, అయితే ఇప్పటి వరకు రాలే. ఇక అదే ఆలోచిస్తున్నాం, చూద్దాం ఎట్లా ఎవరికి. టీఆర్ఎస్కి వేద్దామా, లేకపోతే కాంగ్రెస్కి వేద్దామా, లేకపోతే బీజేపీకి వేద్దామా? వాళ్ళు కూడా పథకాలు చాలా చెప్తా ఉన్నారు, వీళ్ళు కూడా పథకాలు చెప్తా ఉన్నారు. మాకు పింఛన్లు అంత ఇస్తారు, 3000 ఇస్తారు, 4000 ఇస్తారు, వీళ్ళు అంత ఇస్తారు. గ్యాస్ కూడా 400 అది ఇది చేస్తున్నారని. చూద్దాం ఇక ఎవరికి వేయాలంటే ఇంత. ఇప్పుడైతే మేమేమి చెప్పలేము కదా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఏ ఎమ్మెల్యే ఇప్పుడు ఉంది? ఈ పద్మారావు గారు అంటే చేస్తూనే ఉన్నారు. ఈ ఆ రోడ్లు వీళ్ళు అవి ఇవి బాగానే చేస్తున్నారు, చేస్తలేరని అంటలేము. ఇది పద్మారావు సార్ కూడా బాగానే చేస్తూ ఉన్నాడు. ఇక ఆయనకి ఇంచుమించు బ్యాడ్ నేమ్ అయితే ఏం లేదు, మంచిగానే పనిచేస్తూ ఉన్నాడు. ఇక తర్వాత అయితే మేమైతే ఏం చెప్పలేము. వాళ్ళకి వేస్తాం ఓటు, వీళ్ళకి వేస్తాం. నేదో డబుల్ బెడ్రూమ్ గురించి ఆలోచిస్తున్నారా? దాని గురించి నా బాధ. అంతకంటే నాకు ఏది ఏం లేదు. అది వస్తే నాకు కూడా అది హ్యాపీ. ఎట్లా ఉంది మీ ఎమ్మెల్యే పనితీరు? బాగుంది. పద్జన్న చేసే పనితీరు అయినా కానీ, మా ఫోన్ చేస్తే కానీ రెస్పాన్స్ అవుతాడు ఏ రాత్రిలో అయినా కానీ. ఇంకోటి ఏంటంటే రామేశ్వర్ గౌడ్ అన్న, ఆయనకి ఇట్లా జాబ్ లేదన్న కూడా మాకు ఇంటిమేషన్ చేస్తాడు. అన్న ఇట్లా జాబ్ లేదన్న అంటే నేను కనుక్కుంటారా చెప్తాను, ఏ విషయం ఉన్నా కానీ. మాకు ఉన్నా కానీ ఇప్పుడు కార్పొరేటర్ సునీత కూడా ఉంది మాకు. మేము అక్కని పిలుస్తాం సునీత అని. ఏ దాంట్లో అంటే రెస్పాన్స్ అవుతుంది రాత్రిలో కానీ ఎప్పుడైనా కానీ. అక్క ఇట్లుంది వర్క్ ఉంది అక్క అంటే నైట్లో అయినా కానీ హెల్ప్ చేస్తుంది. మేము వస్తాం, మేము చూసుకుంటాం అయ్యేనని. సరే లేకపోతే పద్జనతోనైనా చెప్తారు ఏ వర్క్ ఉన్నా కానీ. మంచిగానే అనిపిస్తుంది కేసీఆర్ పాలన కానీ. ఆయన చేసే ఇప్పుడు వచ్చే దాంట్లో కూడా ఇప్పుడు కేసీఆరే పక్క వస్తాడు. అవును అనుకుంటున్నా కానీ అవి కొంతమందికి రాలేదు కానీ ఇంకా వాళ్ళు ఏం చెప్పలేము. అది అయితే చాలా మంచి అతను, ఎందుకంటే ఈ ఏరియా అంతా అందరికీ తెలుసు. కాకపోతే తెలంగాణ గురించి అందరూ డబుల్ బెడ్రూమ్లు కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు కదా. అందరు కోపం మీద ఉన్నారు, మరి ఏంటో తెలియదు ఎవరు మనసులో ఏముందో. నేను తెలంగాణకే వేస్తాను. ఎందుకంటే నాకు కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఇంకా సగంలో ఇల్లు ఆగిపోయింది, నాకేం ఆధారం లేదు, మళ్ళీ పింఛన్ కూడా లేదు, మళ్ళీ పింఛన్ కూడా రాలేదు. మళ్ళీ అవన్నీ రావాలంటే కూడా ఎవరు చేస్తారో, వాళ్ళు కూడా చేస్తారు కదా. అదే ఇక మాకేం అంత బాధ లేదు, ఎవరు వచ్చినా బాధ లేదు. కానీ కాకపోతే మాకు మా ఏరియా మనిషి కదా, మాట్లాడడానికి అవకాశం ఉంటుందని మేము అనుకున్నాం. మేము చిలకలు కూడా వాళ్ళం కదా, మాకు పద్మారావు వస్తే మేము మాట్లాడగలుగుతాం. వేరే అతను వస్తే కొత్తగా పోవాలి మళ్ళీ అతని దగ్గరికి. అంటే ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇప్పుడు ప్రచారం జరుగుతుంది కదా, ఎన్నికల ప్రచారం, మీరు ఏ పార్టీకి ఓటేస్తారు? ఏ పార్టీకి అనుకోలేదమ్మా. ఇంకేమనుకోలేదా? మేము 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. లాస్ట్ ఎవరికి వేశారు? లాస్ట్గా కేసీఆర్ చేసిన అప్పుడు. తెలియదు ఇంకా, అనుకోలేదు ఎవరు. ఇంట్లో ఉంటారు కదా అందరు, అట్లా ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్న ఈ పథకాలు ఉంటాయి కదా, పెన్షన్ కానీ. నాకు ఇంతవరకు 3 సంవత్సరాలు అయింది పెట్టి, ఇంతవరకు నాకు పింఛనే రాలేదు. ఏమో 2-4 సార్లు తిరిగినా, ఇంతవరకు 1,000,000 అయిపోయినాక రమ్మన్నారు, ఇంతవరకు రాలేదు నాకు పింఛన్. ఇక్కడ అసలు ఎవరు ఎమ్మెల్యే? ఎవరు ఎమ్మెల్యే ఇక్కడ అంత ఐడియా లేదు. ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? అందరు చేస్తున్నారు.
రైట్ ప్రస్తుతం నేను సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఓటు యాత్రలో భాగంగా వారాసిగూడ నియోజకవర్గంలో ఉన్నాను అసలు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ఇరుగ్గా ఉన్నాయి రోడ్లు కూడా అభివృద్ధి ఏ పదంలో నడుస్తుందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం కొంతమంది లేడీస్ మంచి రెడీ అయి కూర్చున్నారు హాయ్ అండి హాయ్ నమస్తే ఇక్కడ అభివృద్ధి అంటే ఏ లెవెల్ లో ఉందని చెప్తారు మీరు బానే ఉంది పరిస్థానిక అయితే మంచినే ఉంది अप्पटिनुंची भर्त चनिपोयिंडु पद वेल राले अप्पुडु पद वेल अवि राले माला डबल बेड्रूम राले इक पिंचिन रेंडु वेलु आ केसीआर सार वेस्ताडु अंते इक प्रस्तानिकैते इल्लु कावाले आयनेके इस्तां ओटु मेमु केसीआर के इस्तां गानी माकु मात्रं डबल बेड्रूम कावाले एम चेयरो माकैते आयन पिंचिन इस्तुन्नाडु काबट्टि माकु अन्न लांटि आयन अन्न अट्ला भावंचुकोनि मेमु आयनके ओटेस्तां नेनैते आयनके इस्तां इक्कड पद्मारावु गौड अंटे एं चेप्तारु आयने गुरिंचि नाकु एक्कुव एं तेलियदु गानि एमो प्रस्तानिकैते आयन आयनो बागाने चेस्तारु रोड्लु गीड्लु अन्नी मंचिने चेसिंडु अंते अंटे मीरु एं चेप्तारु అన్ని విషయాల్లో మంచిగానే ఉంది పద్మరావు సార్ అయితే మొత్తం రోడ్లు గాని డ్రైనేజీలు గాని వాటర్ సప్లై గాని ఫ్రీ వాటర్ ఇవ్వడము కేసీఆర్ ఫ్రీ వాటర్ ఇస్తున్నారు కదా ఇప్పుడు పెన్షన్లు బాగా ఇస్తున్నారు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ బీసీ సంక్షేమం ఇచ్చారు దళిత బంధు ఇచ్చారు ఇక ఇంట్లో ఎవరింట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కంపల్సరీ పద్మరావు సార్ వచ్చి తెలుసుకొని మాట్లాడుతున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చారు కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదని వేరే వాళ్ళు అంటున్నారు ఎందుకు ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినాయి బోల్డ్ అని కంపెనీస్ వచ్చినాయి ఆ కంపెనీస్లో సాఫ్ట్వేర్ కానీ ఏమన్నా మంచిగా డెవలప్ అయింది కేటీఆర్ చేసిన తెచ్చిన సంక్షేమ మామూలుగా జాబ్స్ కానీ ఏమైనా బాగానే ఉన్నాయండి ఎవరైనా బాగా చేస్తున్నారని అంటున్నారు బ్రిడ్జెస్ కానీ ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి మున్సిపల్లో కానీ ఏదైనా మంచిగానే ఉంది ఫ్రీ వాటర్ వస్తుంది వాటర్ బాగానే వస్తుంది మాకు ఈ రోడ్లు కూడా నీట్గా అయినాయి డ్రైనేజ్ నీట్గానే ఉంది అన్ని మేము పద్మరావు సర్కే ఇస్తామండి మా ఇంట్లో వాళ్ళు మా పక్క వాళ్ళు మా వెనకలు కూడా మేము అందరినీ పద్మరావు సర్కే ఓటే ఇస్తాం పద్మరావు సార్ అంటే ఇక్కడ అందరికీ చాలా ఇష్టం కానీ ఆ ఓటు అందరూ పద్మరావు సార్కే ఇస్తారు మేము తెలంగాణకి బట్టెన్ ఇయర్స్ నుంచి సార్ వచ్చి నుంచి చేస్తున్నాం వర్క్ మాకైతే తెలంగాణ రావాలనే ఉంది పద్మరావు సార్కే మేము సపోర్ట్ చేస్తున్నాము ఇక్కడ అన్ని రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం అన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు ఎప్పుడైనా ఫోన్ చేయగానే మాకు అన్ని విధాలుగా సౌకర్యం ఉన్నాయి మేమైతే ఈ కారు గుర్తుకే మా ఓటు మేమందరికి సపోర్ట్ చేస్తున్నాం జనాలందరికీ చెప్తున్నాం అమ్మమ్మ గారు ఎలా ఉన్నారు ఇక మంచిగానే గట్లనే ఉన్నాము అమ్మ ఆ 2000 పింఛన్ ఇస్తాడు ఆ ఇస్తేనే నేను ఇంట్లో వెళ్ళగొట్టుకుంటా ఆ కొడుకు నేనే ఆ పిల్లగాడు పాన్ షాప్లో చేస్తాడు కిరాయి ఇల్లు కిరాయి 3000 నా పింఛన్ వస్తే కిరాయి కడతా మా కొడుకు నేనే మీరు చాలాసార్లు ఓట్లేసి ఉంటారు చాలా ఎన్నికలు చూసారు మీరు ఆ ఎన్నికలకి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకి ఏంటి తేడా అంటే చాలా ఎన్నికలు చూశారు కదా అభివృద్ధి ఏమైనా జరిగిందా రాష్ట్రంలో పింఛన్తోనే ఆ పింఛన్తోనే సగం జీవితం నడుస్తుంది నాది ఆయన అదృష్టం మంచి మంచిగుండి ఇక ఇప్పుడు ఓటు వేసినా నేను ఆ కేసీఆర్కే వేస్తా ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కదా ఆయనకే వేస్తా ఎందుకు ఆయన ఇది ఉన్నప్పుడు ఆయనకే వేయాలి అట్లా అని అంటే మీ పేరు మా పేరు వెంకటలక్ష్మి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో 40 సంవత్సరాలు అయిపోయింది ఇక వచ్చిన కొత్తలో కొంచెం డెవలప్ లేదు ఇప్పుడు కొంచెం మంచి డెవలప్మెంట్ అయింది ఎవరికి ఇస్తారు ఓటు ఓటా ఇక అందులో బాక్స్లోకి వెళ్ళాక ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇప్పుడేం నిర్ణయించుకోలేదా ఇంకేం నిర్ణయించుకోలేదు ఎవరు బాగున్నారు ఇక్కడ అభ్యర్థులు ఇక ఉన్నారంటే మామూలుగా కేసీఆర్ గారు ఇప్పటి వరకు చేసుకొస్తున్నారు డెవలప్మెంట్ ఇంకా అంతే అదే చూద్దామని అనుకుంటున్నాం కానీ వేసేవరకు అందులోకి పోయినాక ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి వేసేయాలి ఈ పథకాలు ఇస్తారు కదా మీకు ఏమైనా వచ్చాయా పథకాలు ఏం లేవండి అసలు ఏం లేవు 100,000 రూపాయలు లోన్ తీసుకుంటే కూడా చేస్తామని కూడా చేయలేదు మా పూర్తి చేయలేదు
కాంగ్రెస్ పార్టీ ఉంది, బిఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. ఆ రెండు ఇష్టం లేదు, చేస్తే బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. ఏం నడుస్తుందండి? ఏంది నడిచేది? ఏం రాజకీయాలు ఏం మాట్లాడుకోవట్లేదు? రాజకీయాలు మాట్లాడుతుంటాం కదా. ఎవరికి వేస్తారు ఓటు? మేము కేసీఆర్కి వేస్తాం. కేసీఆర్కేనా? మీరు? ఆయన మాకు పెన్షన్ ఇస్తుండే కదా. వేరే పార్టీలు కూడా ఇస్తాయి అంటున్నాయి కదా. వాళ్ళని నమ్మం కదా మేము. ఇప్పటిదాకా చేసారు కదా వాళ్ళు కూడా, ఒక 11 టైమ్స్ కూడా వాళ్ళు విన్ అయ్యారు కదా కాంగ్రెస్. బీజేపీ రాదు కదా ఇక్కడ, లేదు బీజేపీ వచ్చి మేకల సారంగ పార్టీ. ఇంతకుముందు ఒక 10-20 వచ్చినాయంటే దాన్ని బట్టి వేయచ్చు. 3-3 ఉన్నాయి, ఎట్లా వస్తాయని ఎలా చేయగలుగుతాం చెప్పండి. కాంగ్రెస్ ఉంది లేదని కాదు, ఈసారి ఎలా వస్తుందో, కాంగ్రెస్ వస్తుందా టిఆర్ఎస్ వస్తుందా అని రెండింటిలోకి ఏదైతుందో చెప్పలేము కదా. మనం ఓటు వేసేదైతే వేస్తాం, కరే కానీ ఎవరికి గెలుస్తారు అనేది చెప్పలేము. 10 సంవత్సరం కేసీఆర్ చేసిండు, ఒకసారి ఆయనకు కూడా ఇస్తామని కొంతమంది అనుకుంటున్నాము. మరి ఏమైతుందో తెలియదు, ఇంకా చెప్పలేము. బాగా చేస్తారు పద్మారావు, బాగా చేస్తారు. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీలో కనీసం ఒక 23,000 పెన్షన్ ఇప్పించండి, ఆసర్ పెన్షన్స్. వచ్చాయి ఇక్కడ ఇంతకుముందు, అక్కడ ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, ఆయన కూడా అప్లై చేసి ఆయనకు వచ్చాయి, చాలా మందికి వచ్చాయి. మా కష్టం రాలేదు మేడం, నేను అప్లై చేశాను రాలేదు, నాకు కూడా నేను అప్లై చేశాను. ఏ పార్టీ అని మనం ఏం చెప్పలేము కదా మేడం, ఎవరు ఎలా చేస్తారని. అది వచ్చినా రాకపోయినా మన ఓటు, మనం అధికారం ఉంది, మనం వేయాలంతే. ఉన్నాయి ఉన్నాయండి. ఈ గంగపుత్రులు ఎక్కువ చేస్తారండి ఇక్కడ, అంటే ఈ ఏరియాలో మొత్తం అయితే లేదండి. ఇప్పుడు చీలిపోయాయి అవన్నీ, చీలిపోయాయి. ఏమన్నా ఆయనకు ఆదం సంతోష్ కుమార్కు వచ్చేసి రైల్వే ఓటర్స్ ఏమన్నా వేస్తుండొచ్చు, అక్కడ ఆయన కొద్దిగా లోన్ ఇస్తుంటుంటాడు, అట్లా ఆయన చేస్తుంటాడు. అట్లా సరంగపాణి అంతా లేదండి, ప్రభావం లేదంతా. ఎవరికి ఓటేస్తారు? మేము ఆ టీఆర్ఎస్కి వేస్తాము. జనరల్గా మాకు మాకు వర్క్స్ అన్నీ మాకు ఆయనతో కంప్లీట్గా అవుతున్నాయి మాకు, ఎందుకంటే జల్దీ రియాక్ట్ అవుతాడు ఆయన. ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కానీ హాఫ్ ఎన్ అవర్లో వచ్చేస్తాడు, ఇన్సిడెంట్ జల్దీ రియాక్ట్ అవుతాడు. అట్లా మా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ, ఇగో బీసీ కార్పొరేషన్ లోన్లో ఇగో బండి తీసుకున్నామన్న కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఏదైనా సాయం చేయగలుగుతాడు. ఏదైనా చిన్న బర్త్డే పార్టీకి కానీ ఏ దానికి వెళ్ళినా కానీ నేను ఎమ్మెల్యే అట్లా అని అట్లా ప్రౌడ్గా ఫీల్ కాడు ఆయన. మంచిగా రెగ్యులర్గా మామూలుగా ఉన్నట్టే ఉంటాడు, అన్నిటికీ అట్రాక్ట్ అవుతాడు. ఇంకోటి ఏంటంటే వర్షాకాలం కానీ ఏదైనా వచ్చి గల్లీలలో వచ్చి చూస్తాడు, ఏదన్నా పనులు కూడా ఉన్నా పనులు ఏపిస్తాడు. అన్ని కరెంటు కానీ ఏది కానీ చిన్న ఇన్సిడెంట్ వర్షంలో ఏదైనా వచ్చి వాటర్ ఫ్లోయింగ్ అయింది, నెక్స్ట్ డే వచ్చేస్తాడు ఆయన, వచ్చి చూస్తాడు అట్లా. మేము మేస్త్రి పని చేస్తాం, మేస్త్రి పని. ఓటు టీఆర్ఎస్. ముందు కూడా అదే. మా అవి లేవు అప్పుడు, ఇప్పుడు ఉండయి కానీ మాకు ఫస్ట్ నుంచి అలవాటు అది, దానికే వేస్తాం. వచ్చినాయి కొన్ని, కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు. అది టీఆర్ఎస్. టీఆర్ఎస్ అంటే మాకు ఈ ఏరియాలో రోడ్లు బాగాలేకపోయినా అన్నీ చేస్తారు, పది పని చేస్తారు, ప్రతి పని చేస్తుంటారు. మా కాలం టీఆర్ఎస్ పద్మారావు అన్ని పనులు చేస్తుంటారు. ఇప్పుడే పార్టీ వస్తున్నాయి, 15 సంవత్సరాలు 15 సంవత్సరాల వరకు వేస్ట్, 5 సంవత్సరాలకైనా ఒక కొత్త కొత్త పార్టీలు వచ్చినా అభివృద్ధి చేస్తారు, లేనప్పుడు ఉద్యమైపోతారు. మారాలి, పార్టీ మారినప్పుడే మన దేశం బాగుపడుతుంది, డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ ఈ నియోజకవర్గం చూస్తే సికింద్రాబాద్ లో అన్ని 3 సార్లు చేశారు ఆయన. అవును, మూడోసారి అంతే ఏ పార్టీకి అయినా మెజార్టీ రాదు, అన్ని పార్టీలకు బరాబర్ వస్తాయి కానీ మెజార్టీ ఒకరికి రాదు, అది గ్యారంటీ. మీరు చూసుకుంటే ఎప్పుడు మాట కదా ఆ రోజు మాట మైండ్ పెట్టినప్పుడు, ఆ రోజు ఆలోచించి ఆ 3 డేట్ వెళ్తే అటు
ఎక్కువ అభిప్రాయం ఏంటంటే కాంగ్రెస్ మీద నాకు ఉంది ఎక్కువ. ఓకే కాంగ్రెస్ చూస్తే మంచి చేస్తదా? మంచి చేస్తది. ఓకే టీఆర్ఎస్ కి ఏదమని చూస్తున్నా మా ఆయన పింఛన్ వస్తుంది 2000 పింఛన్ వస్తుంది ఇప్పుడు సన్నభయం ఇస్తామని చూస్తున్నారు అట్లా సన్నభయం ఇస్తానని అప్పటి నుంచి అంటున్నారు కదా ఇస్తారా ఇప్పుడు ఇస్తారా అంటున్నారు అని నమ్మకం ఉందని ఏద్దామని బీజేపీ కాంగ్రెస్ వస్తాయి కదా ఏమో చెప్పలేము కదా అప్పుడు ఫస్ట్ కాంచెల్ అయితే అప్పుడే వేస్తున్నాము ఇప్పుడైతే ఇప్పుడు టీఆర్ఎస్కి వేద్దామని చూస్తున్నాం.